అందులో కొన్ని వర్గాల మధ్య విద్వేషాలు నచ్చగొట్టడం కుట్రపూరితంగా మహిళలు కూడా సిగ్గుతో ఎవరు అలాంటి భాష మాట్లాడారు. శాసనసభ్యుడిగా ఉండి అతను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎలా ఎటువంటి రాజదేశాలు లేకుండా విధంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చెప్పేసి ఈరోజు అతను మాట్లాడింది. తీరుకి నిరసనగా దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి దాన్ని ఆయన ఉపయోగించినట్లు కూడా మాట్లాడారు. గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడకూడదు. సో వేలాది లక్షల మంది కార్యకర్తలు బాధలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతా వచ్చింది చేస్తున్నది. అయితే ఎక్కడైనా ఉండేది 0 FIR కింద నమోదు చేయొచ్చు. 19 Article 19 కింద భావ వ్యక్తీకరణ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అవతల వ్యక్తి యొక్క గౌరవ మర్యాదకు భంగం కలిగించకుండా మాట్లాడారు ఎవరైనా కానీ. సో ఒక్క పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఇంతమంది వస్తున్నారంటే మీరు ఖచ్చితంగా మేము లీగల్ సెంటర్ ఈ వ్యాఖ్యల వల్ల రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు అసభ్య పదజాలాలు ఉపయోగించుకుంటూ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. తీవ్రంగా అతను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని మేము భావిస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.